సి ఛానల్ వాళ్ళకి నా నమస్కారం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి కూడా నా నమస్కారాలు నా పేరు మణి నేను మాది పుల్లేటికూర్రు ఈస్ట్ గోదావరి జిల్లా నేను జానంలోకి వచ్చి సుమారు ఆరు ఆరు సంవత్సరాలు అవుతుంది నేను రాధాకృష్ణ మాస్టర్ గారి ద్వారా జానంలోకి వచ్చాను ఫస్ట్ టైము మా ఇంటి వెనకాల దాసరా అంటే ఇంటి దగ్గర జనం ఫార్టీ వన్ డేస్ పెట్టారు అప్పటికి జానం అంటే తెలుసు కానీ ఎలా చేయాలో ఏం చేయాలో ఇప్పుడు నేను అని విన్నాను కానీ చేయలేదు ఎప్పుడును కానీ ఇంటి వెనకాలే కదా పెట్టారు చూద్దాము అని చెప్పేసి జానం దగ్గరికి వెళ్ళాను వెళ్ళి జానం చేసుకుంటుంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది నాకు అక్కడ కొన్నాళ్ళు అంటే ఓ రోజు విడిచి రోజున అలా గ్యాప్ ఇచ్చి చేసుకున్నాను తర్వాత రాధాకృష్ణ మాస్టర్ గారు జాన సెంటర్ పెట్టి అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూగా చేసుకుంటూ జానం ఇంకా మాస్టర్ ఏం చెప్తే అది ఎప్పుడు చేయమంటే అప్పుడు ఎక్కడ చేయమంటే అక్కడ ఎండలోను వానలోను పౌర్ణమి జానాలు అమావాస్య జానాలు అన్ని జానాలు అన్ని రకాల జా అన్ని రకాలుగా జానం చేయించేవారు మా చేత అన్ని రకాలుగా కూడా మాకు మంచి అనుభవాలు కలిగేవి చాలా ఆనందం కలిగింది జానంలోకి వచ్చి రావడం వల్ల నేను పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను నేను పోస్ట్ మ్యాన్ చేస్తాను పోస్ట్మెన్ అంటే తెలిసిందే కదా ఊరంతా తిరగడం అందరికీ చెప్ప అందరికీ ఉత్తరాలు ఇవ్వడం కదా ఆ విధంగా కూడా నాకు అదో ప్లస్ పాయింట్ అయింది ఎవరికైనా ఉత్తరాలు ఇచ్చినప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక జానం గురించి చెప్పేదాన్ని వాళ్ళు విన్నారా లేదా అనేది కాదు మనం చెప్పాలంతే నేను ఇలా జాబ్ ద్వారా జాబ్ చేస్తూ అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు విన్నారా లేదా అని కాకుండా మనం చెప్పామా లేదా అని జానం చెయ్యండి జానం చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరికి చెప్పేదాన్ని నేను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని మా మాస్టర్ గారిని అడిగితే ఆయన ఒకటే చెప్పారండి ఎవరన్నా మీరు చెప్పినప్పుడు విన్నారా వెరీ గుడ్ వినకపోతే వెరీ వెరీ గుడ్డు అలా అనుకొని చెప్పండి తప్ప మీరు ఏ విధంగానే ఏ ఫీలింగ్ పెట్టుకోవద్దు చెప్పడం మీ పని చెప్పండి అని చెప్పారు అలాగే చెప్పేదాన్ని మేము అందరికీ కూడా సెలవు రోజుల్లో ఆదివారం ఆదివారం ప్రచారానికి వెళ్ళడం లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కింద మా జానకి ఆటలు పాటలు డ్యాన్సులు మా ఇష్టం వచ్చినవి అన్నీ వేసుకునే వాళ్ళం అన్ని విధాలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం సజ్జన సాంగత్యం కూడా చేపెట్టేవారు మా సారు సజ్జన సాంగత్యంలో కూడా అందరం కూర్చుని ఒక బుక్ గురించి డిస్కస్ చేసుకోవడం చదువుకోవడం దాని మీద డౌట్స్ అయ్యి కూడా మాస్టర్ గారు క్లియర్ చేసేవారు అలా కూడా చాలా రకాల జ్ఞానం అందించారు మా మాస్టర్గా మాకు ప్రతి ఒక ఆదివారం జ్ఞానప్రచారం ఒక ఆదివారం సజ్జన సాంగత్యం ఒక ఆదివారం స్కూల్స్కి వెళ్ళి కూడా స్కూల్లో కూడా మేము ప్రచారం చేసామండి స్కూల్లో ధ్యానం చేయించడం పిల్లల ద్వారా చెప్పించడం కూడా చేసాము నాకు ఈ జాబ్లో ఇక్కడ చేస్తుండగానే నాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యింది అమలాపురంలో చేస్తున్నాను ఇప్పుడు సార్ ఇలాగా మరి నాకైనా జానానికి వస్తుందేమో నెల ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్ అని చెప్తాం మా మాస్టర్ గారు అదేం కాదండి అలా ఏమనుకోద్దు మీరు అక్కడ మీ వల్ల ఏ పని జరగాలో అందుకే మీరు మీకు ట్రాన్స్ఫర్ అయింది వెళ్ళి అక్కడ కూడా మీరు ప్రచారం చేయండి అని చెప్పారు అలాగే అక్కడికి వెళ్ళాక కూడా మా చుట్టుపక్కలందరికీ కూడా చాలా మందికి గురించి చెప్పాను కొంతమంది కనెక్ట్యారు చేసుకుంటున్నారు కొంతమంది చేయట్లేదు ఇంకా అది నేను ఆలోచించలేదు మా పక్కన అయితే ఒక పెరాలజిస్ట్ వచ్చిన ఆంటీ ఉంది ఆ ఆంటీ అయితే మా ఇంటికి వచ్చి మా ఇంట్లో టూ బై టూ పిరమిడ్ ఉందండి ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకునేవారు ఏకంగా స్టార్టింగ్లోనే రెండేసి గంటలు మూడేసి గంటలు కూడా కూర్చునేవారు ఆవిడికి చెయ్యే కాలు కూడా కొంచెం కదులుతున్నట్టుగా అనిపించేవంట చాలా బాగుందండి అని చెప్పారు కానీ నాకే ఎందుకు వస్తున్నాయండి నాకే ఈ బాధలు ఎందుకు వస్తున్నాయని అడిగేది ఆవిడ అడిగితే మీరు అలా అనుకోవద్దండి ఇదంతా మన కర్మలను బట్టే ఉంటుంది వచ్చినా కూడా మన కర్మలను బట్టే చేయాలి మనమే బాధ్యత ఎవరిని బాధ్యలుగా అనుకోవద్దని చెప్పేదాన్ని నేను ఆ విధంగా ఆవిడ చాలా ధైర్యం తెచ్చుకున్నారు ముందు నాకెందుకు వచ్చిందని అడగడం మానేసారు ముందు చాలా ధైర్యంగా ఆ అడుగు వేయడానికి కూడా భయపడేవారు ఆవిడ అడుగు వేయడం మాట్లాడడం కొంచెం బాగా ధైర్యం తెచ్చుకోవడం చేశారు కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నారు ముందు అది నాకు బాగా చాలా ఆనందం అనిపించింది నాకు నా వల్ల ఒక్కళ్ళు మారిన మారినట్టే కదా అని చెప్పి నేను అమలాపురం వెళ్ళిపోయినా సరే నాకు వీలైనప్పల్లా అమలాపురం వచ్చి మాస్టర్ గారి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ ఉండేదాన్ని అమలాపురంలో జాబ్ చేసినప్పుడు అక్కడ ఒక ఏరియాలో ఫిష్ మార్కెట్ మొత్తం నాన్ వెజ్ మార్కెట్ అనమాట అదంతా దాటి వెళ్ళవలసి వచ్చేది రోజు కూడా అది చాలా ఇబ్బందిగా ఉంది ఇది నాకు మొత్తం అంతా జీవులే కదండి జీవులు అంతా చంపేసి ఉంటాయి అన్నీ చాలా బాధ అనిపించి ఒకసారి పులేట్ గురి వచ్చాను మాస్టర్ గారితో చెప్దామని ఏంటండి ఇలా ఉంది పరిస్థితి అని అప్పుడు సార్ అన్నారు వెళ్ళగానే ముందు నా నన్ను ఏమీ అడగలేదు కానీ చాలా రోజులు ఏంటండి లింక్ పెడిషన్ లింక్ మెడిటేషన్ చేసి లింక్ మెడిటేషన్ చేద్దామని చెప్పారండి అలాగే అని చెప్పి ఒక ఐదుగురు అంతమంది ఉన్న రోజు ఒక పావు గంట లింక్ మెడిటేషన్ చేశాము ఆ లింక్ మెడిటేషన్ చేస్తున్నా కూడా నాకు ఆ లింక్ మెడిటేషన్లో ఎలా ఏంటి అడగాలి 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 అంటూనే అనుకుంటున్నాను అనుకుంటుండగా నాకు ఆ మెడిటేషన్లో ఒక అనుభవం వచ్చిందండి ఏంటంటే నేను ఒక పడవలో ఒక కోనే దాంట్లో అలా వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు అలా చాలా దూరం వెళ్తున్నాను ప్రకృతిని చాలా గమనిస్తున్నాను చాలా బాగుంది ప్రకృతి అంతా గమనిస్తుంటే మధ్యలో ఒక చోట ఆగిపోయింది పడవ ఆగిపోయినాక నేను ప్రకృతి నుంచి వస్తున్నాను కానీ కింద చేపలు అయ్యి ఉంటాయి కదా అందులో నీటిలో ఆ స్మెల్ వస్తుంది ఏంటని కొంచెం గమనిస్తుంది అనమాట గమనిస్తుంటే ఆ ప్రకృతి నుంచే నాకు ఆన్సర్ వచ్చిందనమాట నువ్వు ప్రకృతిని గమనిస్తావా చేపలను గమనిస్తావా నీ కంపెనీకి కనబడుతుందా ప్రకృతి కనబట్టలేదా అని అడిగిందండి అది నాకు చాలా మంచి అనుభవంగా అనిపించింది అప్పుడు ఆ మెడిటేషన్ నుంచి లేచిన వెంటనే సార్కి నా క్వశ్చన్ నా ఆన్సర్ కూడా ఆయనకే చెప్పాను నేను ఆయన చాలా మంచి అనుభవం అండి జానంలో ఇదే లాభం మనకి ఏ సమస్య వచ్చినా జానంలోనే మనకు పరిష్కారం అవుతుందని చెప్పారు అది మొత్తం చాలా మంచిగా అనిపించిందండి అండి నేనే కాకుండా మా ఇంట్లో మా అమ్మాయి తేజస్వి కూడా బాగా మెడిటేషన్ చేసుకుంటుంది తనకి కొంచెం మైగ్రేన్ తల తలపోటు ఉంటుంది అండి లేవగానే ఇంకా తలపోటు అంటే ఏడుస్తూ కూర్చున్నది అనమాట అలా కదమ్మ ఒకసారి ధ్యానం చేసి చూడని చెప్పాను తను అలాగే కొంచెం కొంచెం ధ్యానం చేసేది ఎక్కువగా పౌర్ణమి ధ్యానం ఎక్కువ చేయించానండి తన చేత పవర్ మాత్రం కంపల్సరీ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోయి నైట్ చాలాసేపు చేసేవాళ్ళం ఆ చేయడం చేయడం ఒక రెండు మూడు నెలలకి దాని తలపోటు చాలా బాగా తగ్గిపోయిందండి దానికి అప్పటి నుంచి నమ్మకం కుదిరి తను కూడా చేసుకుంటుంది మా మా ఆయన గారు రమేష్ గారు కూడా చేసుకుంటున్నారండి జానం ఆయన కూడా హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది మాకు హెల్త్ పరంగానే కాకుండా ముందు పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ వర్క్ టెన్షన్ ఉంటుంది కదండి వర్క్ టెన్షన్ కూడా బాగా తగ్గింది ఏ విషయం వచ్చినా ఏ ఎలాంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొనే ధైర్యం మాత్రం వచ్చింది ధ్యానం వల్ల మన సమస్యలు ఏమి పోవు ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మాత్రం వస్తుందని మాత్రం బాగా తెలుసుకున్నాను నేను నేను చిన్నప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్లో ఏదైనా అన్ని క్వశ్చన్స్ వచ్చి ఒక్కో క్వశ్చన్ రాకపోయినా ఇంకా టెన్షన్ పడిపోయి ఇంకా బాగా ముక్కు కారిపోవడం ఇంకా ఎగ్జామ్ అయ్యే వరకు కూడా అలాగే అనిపించేది అలాంటి టెన్షన్ చాలా పడేదాన్ని ఎప్పుడు ఎగ్జామ్ రాసినా అలాగే ఉండేది కానీ ఈ జన నేర్చుకున్నాక అలాంటి టెన్షన్ పడ్డం బాగా తగ్గిపోయింది చాలా పీస్ఫుల్ మైండ్తో రాస్తున్నాను ఏ ఎగ్జామ్ రాసినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నేను అలాగే ఎదుర్కొంటున్నాను ఇదివరకు శవాన్ని చూస్తే భయం ఎక్కడైనా వెళ్ళాలంటే భయం అలాంటి భయాలన్నీ తగ్గినాయి ఇప్పుడు శవం పక్కనే ఉన్నా కూడా నాకు ఏమనిపించట్లేదు మనం కూడా పొద్దున ఇలాగే ఉంటాం కదా అన్న ఆలోచన వస్తుంది తప్ప ఎవరైనా ఈ పక్కన పక్కింటి కబుర్లు అలాంటివి కూడా వె నాకు ముందు నుంచి నచ్చదండి కానీ ఇందులోకి వచ్చాక మన గురించి తప్ప వేరే విషయాలు తెలుసుకోవద్దన్న విషయం తెలుసుకున్నాను ఎవ ఎవరి విషయాలు కూడా మనకి అక్కర్లేదు మన మన గురించి మనం ఆలోచించుకోవాలన్న విషయం నాకు అర్థమైంది ముందు మనల్ని మనం ప్రేమించుకున్నా కానీ ఇతరులను ప్రేమించాలన్న విషయం ఈ జానం ద్వారా బాగా తెలిసింది నాకు నేను చిన్నప్పటి నుంచి కూడా నేను గురించి సిస్టర్స్ అండి నేను అక్క చెల్లి నేను అక్కా చెల్లి కూడా మంచి వైట్గా బాగుంటారు ఇద్దరం నేను కొంచెం నల్లగా ఉంటాను అని కొంచెం ఫీలింగ్ ఉండేది నాకు ఈ జానంలోకి వచ్చాక ఎప్పుడు అద్దంలో చూసుకుని నేను నల్లగా ఉంటాను లేకపోతే సన్నంగా ఉంటాను అలా అనుకునేదాన్ని జానంలోకి వచ్చాక మన జన్మకి మన మనమే కారణమన్న విషయం నాకు తెలిసింది ఇప్పుడు అలాంటి ఫీలింగ్ ఏం లేదు అసలు ఎవరిని చూసినా ఎలాగంటే నా జన్మకి నేను కారణం నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పుట్టాను అంతేగాని ఒకరితో పోల్చుకోవడం ఏంటి అన్న విషయం నాకు బాగా అర్థమైంది నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకున్నాను ముందు ఏ విషయంలో అయినా సరే పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకున్నాను నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే అమ్మాయిలు రావులపాలెం రావులపాలెం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొత్తపేటలో సాయిబాబా గుడి ఉంటుంది ఆ గుడిని చూస్తే కానీ మనశ్శాంతిగా ఉండేది కాదనమాట ఎప్పుడైనా జనం ఎక్కువ ఉండి బస్సులో ఆ బ ఆ బాబా గుడిని చూడలేదంటే చాలు ఇంకెంతో బాధపడిపోయిందన్నమాట ఇంక వెళ్ళి ఆ రోజంతా బాధపడుతూనే ఉండేదాన్ని ఆ గుడి చూడలేదు బాబాని చూడలేదు బాబా చూడలేదని ఇప్పుడు జనంలోకి వచ్చాక అలాంటి సెంటిమెంట్స్ కానీ అలాంటి బాధలు కానీ ఏమీ లేవు అన్నీ ఒకేలా రిసీవ్ చేసుకుంటున్నాను సుఖమైన దుఃఖమైన అంతా ఒకేలా ఉంటుంది నా భావన దీని గురించి ఒక చిన్న పాట సుఖమైనా దుఃఖమైన ఒకటే నా భావన సకుడైనా శత్రువైన ఒకటే ఆరాధన ఒకటే ఆరాధన సుఖమైన దుఃఖమైన ఒకటే నా భావన సకుడైనా శత్రువైన ఒకటే ఆరాధన ఒకటే ఆరాధన ఏ శిలలో నాదముందో ఏ ఊ పిరుందో ఏ శిలలో నాదముందో ఏలిలో ఊపిరుందో జడమైన జీవమైన ఒకటే నా భావన ఒకటే నా భావన సుఖమైన దుఃఖమైన ఒకటే నా భావన సకుడైనా శత్రువైన ఒకటే ఆరాధన ఒకటే ఆరాధన యగసింధి హోరు ఎదురీదే నావనది యగసింధి హోరు కడలి ఎదురైదే నావనది గెలుపైనా ఓటమైన ఒకటే నా భావన ఒకటే నా భావన సుఖమైన దుఃఖమైన ఒకటేనా భావన సకుడైనా శత్రువైన ఒకటే ఆ ఒకటే ఆరాధన ఈ పాట గురించి కూడా కొంచెం చెప్పాలండి నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నైన్త్ క్లాస్ అక్క ఒక అమ్మాయి ఈ పాట పాడింది ఎందుకు కనెక్ట్ అయిందో అప్పుడు నాకు ఒకసారి అంతే స్టేజ్ మీద పాడింది తను స్టేజ్ మీద పాడినప్పుడు నాకు అప్పుడు ఎందుకో ఈ పాట నచ్చి వెంటనే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం ఈ సినిమాల్లో పాటలు అయినా ఏదైనా కూడా ఫస్ట్ టైం విన్నగానే పాడేసేదాన్ని అలాగే ఈ పాట కూడా నాకు అలా కనెక్ట్ అయ్యి అలా ఉండిపోయింది అంత మైండ్లో అది నాళ్ళకి నాకు దాని అర్థం ఇప్పుడు అర్థమైందండి అప్పటి నుంచి పాడుకునేదాన్ని తప్ప దాని అర్థం ఏంటి అని ఏం తెలిసేది కాదు ఇప్పుడు మాత్రం అర్థమైంది ఎవరినైనా ఒకే దృష్టిలో చూడాలి శత్రువైనా మిత్రుడైనా మనిషి అయినా జీవైనా ఏ జీవినైనా ఒకేలా చూడాలి ఒకేలా స్పందించాలి దేనికైనా దేనికైనా స్పందనలు ఉంటాయన్న విషయం మనం తెలుసుకోవాలి అలాగే మనం మీ ఈ జీ జీవుల్లోనే కాదు జడ పదార్థాలు ఏంటంటే కుర్చీలు మొత్తం ఏ వస్తువులో అయినా సరే జీవం ఉంటుంది అన్న విషయం నేను తెలుసుకున్నాను అవి కూడా మనకి మనం ప్రేమగా చూస్తే స్పందిస్తాయన్న విషయం బాగా అర్థమైందండి నేను ఫస్ట్ టైం రెండు వేల పదిహేడులో కడతలు జానమాహార చక్రానికి వెళ్ళానండి అప్పుడు ఆ జానమహా చక్రంలో పొద్దుటే చేసే మెడిటేషన్ వల్ల చాలా బాగుంది అక్కడ అంతమంది కూర్చుని మెడిటేషన్ చేయడం అంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ మెడిటేషన్లో అసలు ఇంకే ఆలోచనలు లేకుండా చాలా బాగా అనిపించింది అక్కడ త్రీ డేస్ ఉన్నాం త్రీ డేస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కడతాల్ వెళ్ళాము అక్కడ బాగా ఎంజాయ్ చేసాము తర్వాత బెంగళూరు పిరమిడ్కి కూడా వెళ్ళామండి అక్కడ కూడా బుద్ధపవనంకి వెళ్ళాము అక్కడ కూడా బుద్ధ పవర్ణమికి చాలా బాగా చేశారు ప్రతీది ప్రతీదాన్ని ఎంజాయ్ చేసాం ప్రకృతిని ఎంజాయ్ చేయడం బాగా వచ్చిందండి బాగా నేర్చుకున్నాం ప్రకృతిలోనే ఉందంతా అన్నది విషయం తెలుసుకున్నాము తర్వాత వైజాగ్లో ప్రకృతి వ్యాలీకి కూడా వెళ్ళామండి మేము వైజాగ్లో ప్రకృతి వ్యాలీకి కూడా వెళ్ళామండి ప్రకృతి వ్యాలీలో కూడా త్రీ డేస్ ఉన్నాము మార్నింగ్ మెడిటేషన్ బాగా జరిగేది తర్వాత కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేశారు అక్కడ ప్రకృతిలో ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుందండి మనం మామూలుగా కూడా ఎప్పుడూ ఇప్పుడు అపార్ట్మెంట్లోని గదుల్లోని బంధించి పడిపోతున్నారు అందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు కూడా అలా కాకుండా మనం వీలైనప్పుడల్లా కూడా ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతిని ఆ ఆస్వాదించడం నేర్చుకోవాలి ప్రకృతి వల్లే మనకి మన లైఫ్ కూడా బాగుంటుంది నేను ఫస్ట్ టైం సుభాష్ పత్రిజీ గారిని పేదవారం పుష్కరాలకు వచ్చినప్పుడు చూసానండి సార్తో మాట్లాడాను కూడా చాలా ఆనందం అనిపించింది పుల్లేటి గురు వాళ్ళ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు సారు చాలా బాగుందమ్మా బాగా మెడిటేషన్ చేసుకుంటారని చెప్పి అన్నారు ఆ తర్వాత కడతాల్లో చూశాను బెంగళూరులోని కూడా చూశాను సార్ని చూస్తున్నప్పుడు ఏదో ఒక తెలియని మంచి ఫీలింగ్ కలుగుతుంది అండి అసలు ఏ ఆలోచనలో ఉండవు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆయన చూస్తున్నప్పుడు నేను స్వాధ్యాయం బుక్స్ బాగా చదువుతానండి చాలా ఇంట్రెస్ట్గా ఉండే బుక్స్ అన్నీ కూడా నాకు జీకే గారు బుక్స్ అంటే చాలా ఇష్టం ట్యాబ్లెట్ బుక్స్ అన్నీ చదివాను అవన్నీ కూడా నాకు లైఫ్లో బాగా ఉపయోగపడ్డాయి ఏ విధంగా మనం ఉండాలి ఏ విధంగా మనం ప్రతిదానికి స్పందించాలనే విషయం ఈ బుక్స్ ద్వారానే తెలిసింది తర్వాత చాలా బుక్స్ చదివాను దాంట్లో రీసెంట్గా చదివిన వాళ్ళు బుక్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు అన్ చాలా ఎక్సలెంట్గా ఉంది వాళ్ళు వాళ్ళు నేను చదువుతుంటే నిజంగా అక్కడ హిమాలయాల్లోని ఎడారిలోని నేను అక్కడ వెళ్ళి ఉన్నానా అన్న ఫీలింగ్ కలిగింది నాకు అంత బాగా ఉందని బుక్ వీలైతే ప్రతి వాళ్ళు చదవండి బుక్ వాళ్ళ బుక్ అయితే చాలా బాగుంది జానకేంద్రంలో నెల నెల మాకు క్లాస్ అవుట్ పెట్టేవారు క్లాస్కి అందరం అటెండ్ అయ్యేవాళ్ళం అలాంటివన్నీ లాక్డౌన్లో మేము మిస్ అయ్యామనుకున్నాము కానీ ఈ పిఎంసి ఛానల్ చూడడం వల్ల అలాంటివి మిస్ అయిన ఫీలింగ్ అనిపించలేదు ఈ పిరమిడ్ ఛానల్ మాకు లాక్డౌన్లో చాలా బాగా ఉపయోగపడింది ప్రతీది కూడా నేర్చుకోవడానికి ప్రతి అన్నీ అన్ని విషయాలు కూడా చాలా వివరంగా చెప్పేవారు ఈ ఈ పిఎంసి ఛానల్కి ఈ విధంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలా ఇదే కాకుండా జూమ్ క్లాసులు కూడా అటెండ్ అవుతున్నాను జూమ్ క్లాసులు కూడా చాలా బాగా చెప్తున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కానీ చెప్పింది మాత్రం అందరూ చాలా బాగా చెప్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి పత్రిజీ గారికి చాలా థ్యాంక్స్ అండి